నిజంగా నేను లక్షాధికారి బిడ్డనని తెలిస్తే ఇదే మాట మీద నిలబడగలదా ఈ సావిత్రక్కయ్య శ్రీనివాసరావు తండ్రికి చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది ఆ క్షణంలో అతడికి నిజంగా వీళ్ళంతా దురాభిమానులు శ్రీమంతులంటే ఉండే అదిరిపాటుతో ఎంత విలువైన స్నేహాన్ని దూరం చేసుకున్నాడు శ్రీనివాసరావు ఆ గూటి పుట్టిన చిలకలు ఆ ఇంట చేరిన చిలుక అదే పలుకు పలకక మరొక పలుకు పలుకుతుందా ఇంటికొచ్చాక సాధ్యమైనంత విశ్రాంతిగా ఉంచండి పిన్నిని ఇంటి సంగతులేవి ఆమెతో చెప్పి కలతపెట్టకండి ఈ సంగతి నేను చెప్పడమేమిటి మీకే బాగా తెలుసు అని తన గదిలోకొచ్చాడు ఉదయ్ ఎండ నిప్పులు చెరుగుతోంది బయట ఎండ తాపానికి తోడు ఉదయ్ ఒంట్లో జ్వరతాపం కూడా హెచ్చుతోంది దానికి తోడు తలపోటు కూడా పెరుగుతోంది కాస్త చల్లబడ్డాక ఇంటికి వెళ్ళాలి హాయిగా పడకెయ్యాలి అనుకున్నాడు ఐదారు నిమిషాలు జ్వరపు వచ్చింది ఒంట్లో బాధకు మెలకు వచ్చేసి ఎంత ప్రయత్నించినా మరి నిద్ర రాలేదు ఈ తల తీసి బాధ తగ్గేదాకా పక్కన నిట్టేస్తే బాగుండనిపిస్తోంది కణతలు ఒత్తి పట్టుకుని కూర్చున్నాడు రాము రాము రాజుగో పిలిచారా పిల్లలు బయటకెక్కడికో వెళ్లారు అంటూ వచ్చింది సునీల జ్వరం బాగా వచ్చినట్టుందే ఉదయ్ ఎండిపోయిన పెదవులను బాగా కమిలిపోయినట్టున్న ముఖాన్ని చూసంది జ్వరమైతే పర్వాలేదు తలపోటే విపరీతంగా ఉంది రాముతో నోవాల్జిన్ మాత్ర తెప్పించి వేసుకుందామని అలాగే కాస్త టీ కూడా అయ్యో సమయానికి ఎవరూ లేరే సందు చివరికెళ్ళి బడ్డీలో దొరుకుతాయేమో తీసుకొస్తానులేండి పిల్లలు రానియండి పర్వాలేదు ఈ మాత్రానికేం డబ్బు తీసుకోండి ప్యాంట్ జేబులో పరుసుంది ఇద్దరు సునీల ఇంట్లోకొచ్చి స్టవ్ మీద నీళ్లుంచి నోవాల్జిన్ తీసుకుని ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది ఆమె వచ్చేసరికే నీళ్లు మరిగిపోతున్నాయి డికాషన్ దింపి పాలు కలిపి కప్పులో పోసుకుని తీసుకుపోయింది మీకు శ్రమ కలిగించాను అన్నాడు కప్పు అందుకుంటూ మీరు తీసుకున్న శ్రమలో ఇది ఎన్నో వంతు థాంక్స్ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు మంచివాళ్లుంటారు వాళ్ళకు ఎంతో చేస్తారు వారి నుండి చిన్న ఎత్తు కూడా తాము పొందాలని ఆశించారు నేను మరీ అంత మంచివాణ్ణి కాదు అవసరమనిపిస్తే నాకు కావాలనుకున్నది మిమ్మల్ని కోరతాను సరేనా నీరసంగా నవ్వుతూనే మాత్ర వేసుకున్నాడు అంతే వేసుకున్న మాత్ర తాగినటి ఉదయం తిన్న టిఫిను అంతా వెళ్లిపోయింది కళ్లల్లో నీళ్లు మొహమంతా ఒళ్లంతా చెమట తలారా స్నానం చేసినట్టుగా తడిసిపోయాడు గాబరా పడిపోయింది సునీల పిన్నిని పిలవనా అనుకొంది కాని ఆమె వస్తూనే తిని నర్సింగ్ హోంలో మధ్యాహ్నం నిద్ర అలవాటైపోయిందంటూ పడుకొంది నిద్రలో ఉన్న మనిషిని హఠాత్తుగా లేవగొట్టడం ఆరోగ్యం కాదు ఇంట్లోకి గబుక్కుని వెళ్లి చెమ్ముతో నీళ్లు తీసుకొచ్చింది సునీల కొద్దిగా లేచి నాలుగడుగులు వేస్తారా నోరు కొడుకొద్రు ఆ ఒక్క క్షణం వెనక ముందాడి అతడికి చెయ్యి ఆసరా ఇచ్చింది సునీల నోరు పుక్కిలించి ఉమ్మేసి వచ్చి పక్క మీద వాలాడు నీరసంగా ప్లీజ్ మీరేమీ ముట్టుకోవద్దు ఎవరైనా మనిషి ఉంటే చూడండి అన్నాడు చేతులు చేతులుంచుకుంటూ పర్వాలేదు నేను మనిషినే కూలికొచ్చేది మనిషే మీ నాలుక చాలా పదును నేనిప్పుడు మీతో వాదించలేను వాదించలేనుగాని మీ చేత ఎత్తించే పని మాత్రం చేయను దయచేసి మీరు మాట్లాడకుండా పడుకుంద్రు ఐదు నిమిషాల్లో గది శుభ్రపరిచింది మీరు కళ్ళు మూసుకుని పడుకోండి కాస్త తలపడతాను నిద్రపడితే బరువు దిగిపోతుంది సాయంత్రం డాక్టర్కు చూపించుకొందరు ఈసారి వారించలేదు ఉదయ్ మృదువుగా ఉన్న ఆమె ఆజ్ఞకు పిల్లవాడిలా లొంగిపోయాడు అంత దగ్గరగా ఆమెను చూస్తుంటే అతడికి ఎలాగో కాసాగింది నాన్న బడిపంతులుగా పేదవాడుగా ఉండిపోతే ఈమె తన అయ్యేది కదూ రోహిణి తను కలిసి పెరిగినట్టే సునీలా తను ఆలుమగలమని అనిపించుకుంటూ పెరిగేవారేమో అతడి కళ్ళకు మత్తు కమ్మసాగింది ఆ కలత నిద్రలో ఎవరో చిన్నపిల్ల తను ఆడుకుంటున్నట్టు కనిపించారు మరి కాసేపటికి ఆ పిల్ల మాయమై సునీల కనిపించింది చెంపలు అదిరిపోయేలా కొట్టేస్తోంది అమ్మ బాబోయ్ రాక్షసి ఉదయకు మెలకు వచ్చేసింది గదిలో అతడొక్కడే ఉన్నాడు సునీల ఎప్పుడు వెళ్లిపోయిందో తన కణతలు నొక్కుతున్న ఆమె మెత్తటి చేతులు జ్ఞాపకమొచ్చాయి ఆ చేతిని అందుకొని సాగే అదృష్టవంతుడెవరో కళ్ళ మీదకి మళ్లీ మత్తు సునీల చేతిని పట్టుకుని ఎక్కడికో ఎగిరిపోతున్నాడతను రోహిణి వెనకపడి పరిగెత్తుకొస్తోంది పిచ్చిగా కేకలు పెడుతూ లేదా ఆగు లేకపోతే ఈ కొండ శిఖరం మీద నుండి దూకేస్తాను ఒక్క క్షణం వెనుతిరిగి చూశాడు అతడు చూస్తుండగానే రోహిణి అగాధంలోకి దూకేసింది పెద్ద గరిచాడు రోహిణి పెరట్లోనే అంట్లు తోముతున్న సునీల ఒక్క ఉదుటను లేచొచ్చింది ఉదయ్ లేచి కూర్చుని చెమటపట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్నాడు ఏమిటలా గౌకేక పెట్టారు ఏమిటో పిచ్చికల ఆసక్తిగా అడిగింది రోహిణి ఎవరు ఎవరో కలలో ఆమెని రోహిణి అని ఎందుకన్నానో తెలీదు ఎలా ఉంది ఇంకా జారలేదు అతడు నిద్రలో ఉండగానే సావిత్రొచ్చి వెళ్ళింది ఎలా ఉంది భాను అంటూ నుదుటి ఉదయ చేతి మీద చెయ్యి వేసింది మండిపోతోందొళ్ళు పొద్దున్నే డాక్టర్కు చూపించకపోయావా అంది సాయంత్రం వెళ్లి చూపించుకుంటాను రామునో రాజానో వెంట తీసుకెళ్ళు ఆమె ఆదరం చాలా సహజంగా ఉంది కృతజ్ఞతగా చూశాడు ఉదయ్ ఉదయ్ గదికి తాళం పెట్టి బయలుదేరేటప్పటికీ పిల్లలెవరూ రాలేదు కాబట్టి బ్రతికిపోయాననుకున్నాడు ట్యాక్సీ తీసుకుని ఇంట్లోకొచ్చి పడ్డాడు వాడిపోయిన ముఖంతో సీరియస్గా ఇంట్లోకొస్తున్న కొడుకును చూసి ఆగ్రహంతో చిందులేసింది రాజ్యలక్ష్మి ఎండలో ఎక్కడెక్కడ తిరుగుతున్నావరా రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తిరుగుళ్ళు కారు తీసుకువెళ్తే నువ్వు వెళ్లే చోట్లు తెలుస్తాయని కారు ఇంటి దగ్గర వదిలేస్తున్నావు ఈ దొంగ తిరుగుళ్ళు ఎన్నాళ్ళు తిరుగుతావో చూస్తాను నీ గుట్టు పట్టేస్తాను నేను సానికొంపల చుట్టూ తిరగడం లేదమ్మా దొంగతనాలకు తిరగడం లేదు నాన్న నాకో బాధ్యత అప్పగించారు అందుకోసం తిరుగుతున్నాను నువ్వు వడ్డు తగిలితే స్వర్గస్థులైన నాన్నగారికి ద్రోహం చేసిందని అవుతావు ఏమిటా బాధ్యత విలుసుగా ప్రశ్నించింది ఇప్పుడు చెప్పేది కాదు పూర్తయిన తర్వాత చెబుతాను తప్పకుండా అనేసి పైకి వెళ్ళిపోయాడు ఎవరో మీకోసం వచ్చారంటూ నౌకరొచ్చాడు దిండులోంచి ముఖం పైకి తీస్తూ చెప్పాడు ఎవరైనా సరే ఇప్పుడు కలవలేను ఉదయం రమ్మని చెప్పు డాక్టర్ గారికి ఫోన్ చేయి రమ్మని బాబు ఒంట్లో బాగుండలేదా ఇలా రా చూడు తాకీ తాకినట్టుగా చూశాడు నౌకరు అగ్నిగోళాల్లా ఉన్న అతడి కళ్ళు చూసి అదిరిపాటుతో కిందకు పరిగెత్తాడు ఉరుకులు పొరుగుల మీదొచ్చింది రాజ్యలక్ష్మి ఎంత పాపిష్టిదాన్ని జ్వరం వచ్చిన పిల్లాన్ని పట్టుకుని ఎన్నెన్ని మాటలన్నాను అయినా నాకు చెప్పద్దు తండ్రి పోతూనే నేను వీడికి అయిపోయాను ఏడుస్తూ అంది నిజంగా అమ్మకు శ్రీనివాసరావు కుటుంబం సంగతి చెప్పేస్తే హర్షిస్తుందామే ఎంతమాత్రం ఒప్పుకోదు ఆ ఛాయలకే వెళ్ళనివ్వదు వదు ఐశ్వర్యం వచ్చాక అంతస్తుగల వారితోనే గాని కింద కుటుంబాలతో స్నేహాలు ఉంచుకోలేదు శ్రీనివాసరావింటికి నేనిలా వెళుతున్నానని నాన్న కోరిక మీద మీదలా సహాయపడుతున్నానని నువ్వెప్పుడో చూసినా సునీలా అనే ఐదారేళ్ల పాప నువ్వు నీ కొడుక్కి చేసుకుంటానన్న పాప ఇప్పుడు ఇరవై ఏళ్ల నిండు యువతిగా రూపొందిందని చెబితే ఊరుకుంటుందా ఒట్టేసి ఆ ఛాయలకు వెళ్లకుండా చేస్తుంది డాక్టర్ వచ్చేలోగా ఉదయ్ మగతలో పడిపోయాడు మూడు రోజుల వరకు ఆ మగతా జ్వరం అతన్ని వదల్లేదు మూడు రోజుల తర్వాత ఒకనాటి ఉదయం మొహం కడుక్కుని పాలు తాగేసి మీద పత్రిక చూస్తూ కూర్చున్నాడు ఉదయ్ బ్యాగ్ ఊపుకుంటూ వయ్యారంగా నడిచొచ్చింది రోహిణి ఎలా ఉంది రోజు జ్వరం లేదు బ్యాగ్ మంచం మీద ఓ పక్కకు పడేసి అతడి అంచున కూర్చుంది నన్ను ఏడిపించిన పాపం ఊరికే పోతుందా దేవుడు చూపాడు చురుగ్గా తలెత్తి చూశాడు అంత పాపం ఏం చేశాను చేసేవాడివి నీకు తెలీదు చిరునవ్వు అమాయకత మేళవించి తల అడ్డంగా ఊపాడు మీ మాస్టర్ అమ్మాయిని వెంటేసుకుని తిప్పడం అది పాపమైతే చిన్నప్పటి నుంచి రోహిణి అనే అమ్మాయిని వెంటేసుకుని తిప్పుతున్నానే వెంట వెంట తిరుగుతున్నావే ఇంకా పెద్ద పాపమే చుట్టుకుని నన్ను ముంచుకుపోయే రోగం రావలసిన మాట చి పాడున్నారు ఉదయ్ మీద ముద్దుగా కొట్టింది నాకు దానికి లేదు నేను కాబోయే పెళ్లాన్ని నన్ను తిప్పడం తిప్పడమేమిటి ఏం చేసినా పాపం లేదు ఇలాంటి సూచన అంగీకారం ఉదయ్కు అప్పుడప్పుడు అందుతూనే ఉంది ఎలాంటి ఏకాంత సమయంలోనూ ఏదో చెయ్యాలన్న కుతూహలం ఎన్నడూ కలగలేదు ఉదయ్కు ఎంతమీదపడినా ఏ వికారమూ కలగలేదు కానీ మొన్న సునీల తన గుండెలకు అంత దగ్గరగా కూర్చుంటే ఎందుకలా అనిపించింది ఆసరా ఇచ్చి అవతలకు నడిపిస్తుంటే ఆ చెయ్యి అలా ఆసరాగా నిలబడితే జన్మంతా రోగిష్టివాళ్లా బతికినా హాయే అనిపించింది కదూ అతడికి తెలియకుండా చిన్న నిట్టూర్పు వెలువడింది అప్సరాలో కొత్త పిక్చర్ రిలీజ్ టిక్కెట్లు బుక్ చేయించాను లే డ్రెస్ చేసుకో వాచి చూసుకుంది రోహిణి అరే కీ ఇవ్వడం మరిచాను టైమెంతయింది వాచి చేతి నుండి ఓడతీస్తూ కీయిస్తూ అడిగింది తొమ్మిది నలభై ఐదు లే దబ్బున క్షమించు రోహిణి పడుకోవాలి ఓపిక లేదు అంటూనే పత్రిక రోహిణి ఒళ్ళో పడేసి మంచం మీద ఒరిగాడు హాయిగా సీట్లో కూర్చుని చూడ్డానికి నువ్వు కష్టపడేదేమిటి వచ్చి ఆదుకొంది కొడుకును ఐదు రోజుల నుండి అన్నలేని పిల్లాడా గంటలు గంటలు సీట్లో కూర్చుని వీపులు నడుములు పోతుంటే ఎలా చూస్తాడే ఇప్పటికి వదిలి వెళ్ళువాణ్ణి కోపంతో మూతి బిగించుకుంది రోహిణి సరే వెళ్లకు అబ్బాయితో కబుర్లు చెబుతూ కూర్చో మంచి వదులుకుని అయ్యగారికి ఎదురుబడి కూర్చుని కబుర్లు చెబుతాను ఈసడింపుగా పెదవి విరిచి లేచింది వెళ్ళిపోతున్న రోహిణ్ణి ఆపేక్షగా చూసుకుంది రాజ్యలక్ష్మి కట్టుకొన్నవాణ్ణి ముక్కుపట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తావులే స్వగతంగా అనుకోబోయి పైకే అనేసింది ఇలాంటి కోడల్ని ఏ అత్తైనా సహించగలదా డబ్బు సహించనిస్తుంది ఆవిడ తెచ్చే లక్షలు సహించేలా చేస్తాయి అందరిలాగే ఈ లక్షలు తీసుకుని తను రోహిణ్ణి పెళ్లాడాలా కాని కట్నం లేకుండా నిరాడంబరంగా ఏ పేదింటి పిల్లనో పెళ్లాడేస్తే ఇదేమిటి ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి తనకి రోజూ సునీల పట్ల శ్రద్ధ ఏర్పడ్డం వలన ఉదయ్కు భయమేసింది ఇది ఎవరికి క్షేమం పత్రిక తిరిగి చేతిలోకి తీసుకున్నాడు కానీ చదవాలనిపించలేదు చికాకుగా తోచకుండా ఉంది మనసు అనారోగ్యం మనసును పాడుచేసింది అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తోంది సునీల వచ్చి కూర్చుని కబుర్లు చెబితే బాగుండేదనిపించింది సునీల ఇక్కడికొస్తుందా తన ఆలోచనలకు నవ్వుకున్నాడు పేపరు పడేసి వెళ్లి దగ్గర నిల్చున్నాడు రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తూ ఆ వెళ్లే వాళ్లలో సునీల కనిపించితే సునీల ఆనందంగా కోతవేసి పిలిచిందతడి మనసు సునీల కనిపించితే ఏనాటికైనా ఇంటికి పిలవగలడా నిజంగా ఇప్పుడు సునీలను చూస్తే బాగుండేదనిపించింది కారు తీసుకువెళితే పది నిమిషాల్లో సునీలను చూస్తాడు కాని తనీ సమయంలో ఇల్లు కదిలితే అమ్మ గొడవ గొడవచేస్తుంది మళ్లీ మీదకొచ్చి పడుకున్నాడు ఉదయ్ పది రోజులు గడిచిపోయాయి ఒకనాడు ఉదయ్తో అవసరమైన విషయాలు మాట్లాడాలని మేనేజర్ కబురు చేస్తే ఆఫీసుకు వెళ్లాడు ఆ సంగతులేవో తెలుసుకుని అవసరమైన సలహాలిచ్చి ఏవో కాగితాలు పరిశీలిస్తూ కూర్చున్నాడు ప్యూన్ పేపర్ తెచ్చిపెట్టాడు టేబుల్ మీద ఈరోజు బీఏ రిజల్ట్స్ వచ్చాయనుకుంటాను ఆత్రంగా పేపర్ చేతిలోకి తీసుకున్నాడు మేనేజర్ కృష్ణప్రసాద్ ఓ నీ తమ్ముడు బిఏ పరీక్ష ఇచ్చాడనుకుంటాను కాగితాల నుండి తలెత్తుతూ అన్నాడు ఉదయ్ మరి కాసేపటికి దొరికిందా నెంబరు అని ప్రశ్నించాడు పోయాడు నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు కృష్ణప్రసాద్ వీళ్లకు బాధ్యతలెప్పుడు గుర్తొస్తాయో తెలీదు తాడి చెట్టు ఎక్కే వాళ్ళకు ఎంత దూరం ఎక్కించగలం నాకొక్కోసారి పిచ్చెత్తుతుంటుంది నా కుటుంబ పరిస్థితులను తలచుకుంటే ఇంటికి పెద్దవాడనే పుట్టడం ఎంత పెద్ద శాపమో నా జీవితం చెబుతోంది సానుభూతిగా చూశాడు ఉదయ్ కృష్ణ ఇంటి పరిస్థితులు అతడికి తెలుసు తండ్రి పోయాడు అంతా చిన్నపిల్లలు ఇంటికి పెద్దవాడైన కృష్ణ రెక్కల మీదే వాళ్ల భవిష్యత్తులు ఆధారపడ్డాయి నీరు పోసి ఎరువు పెట్టి అనుక్షణం ఆ చెట్టు కోసం జీవితం వెచ్చించే తోటమాలి ఆ చెట్లు సక్రమంగా ఎదిగి ఆరోగ్యంగా పూలు పూయకపోతే ఎంత బాధపడతాడో అలాంటి బాధే కృష్ణ పడేది ముగ్గురు తమ్ముళ్ళు రౌడీ టైపుగా మారిపోయారు ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లిళ్లు కాక ఆపనిందలతో ఇంట్లో కూర్చున్నారు కృష్ణ ఉదయ స్నేహితుడు సహపాటి కూడా అతడి పరిస్థితికి జాలిపడే ఎక్కువ జీతం మీద కంపెనీ మేనేజ్మెంట్ అప్పగించాడు మగవాడివి నువ్వే ఇలా దిగజారిపోవడం బాగుండలేదు కృష్ణ ఆడపిల్ల నాకు తెలిసిన ఒక ఆడపిల్ల తన తమ్ముల అభివృద్ధి కోసం తను ఆడపిల్లననే సంగతి విస్మరింపదలుచుకుంది పెళ్లి చేసుకోవాలని గృహిణిగా మారాలని ఇలాంటి ఊహలే రానివ్వదు వాళ్ల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తన ధ్యేయంగా పెట్టుకుంది అమ్మాయిని చూసి నువ్వు సిగ్గుపడాలి ఎవరా అమ్మాయి కుతూహలం వ్యక్తం చేశాడు కృష్ణ ముందు ఈ నెంబర్ చూడు డైరీలో నోట్ చేసుకున్న నెంబర్ చెప్పాడు ఉదయ్ ఏ క్లాస్లో చూడాలి ఫస్ట్ క్లాస్లో మై గాడ్ యూనివర్సిటీ ఫస్టు ఈ నెంబరు నువ్వు చెప్పిన ఆ త్యాగమైదేనా త్యాగమయ్యి అనడంలో అతడు ప్రదర్శించిన ఈర్షను చూసి నవ్వుకున్నాడు ఉదయ్ అది త్యాగమంటే ఆ అమ్మాయి కోపడుతుంది బాధ్యత అనాలంటుంది అని నవ్వాడు ఉదయ్ స్కాలర్షిప్తో ఇంకా చదువుకునే అవకాశం ఉంది ఆ అమ్మాయికి కానీ ఉద్యోగం చేయకపోతే వీల్లేదు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తాను ఉద్యోగం ఇవ్వాలి నువ్వు నీ కంపెనీలో నీ తరపు మనిషికి ఉద్యోగం ఏమిటి వింతగా చూశాడు కృష్ణ నేను ఈ కంపెనీకి యజమానినన్న సంగతే ఆ అమ్మాయికి తెలియకూడదు తను చెబుతుంది తమాషాకు అనుకుంటాడేమో అనుకుని సీరియస్గా ముందుకొంగాడు ఆ అమ్మాయికి ఏ పరిస్థితుల్లోనూ నేను ఈ కంపెనీకి యజమానినన్న విషయమే తెలియకూడదు నువ్వు జాగ్రత్తగా తీసుకుంటానంటనే ఆ అమ్మాయిని తీసుకొస్తాను ఏం ఈ రహస్యం ఎందుకో తెలుసుకోవచ్చా చెబుతాను కానీ ఇప్పుడు కాదు రోహిణితో అతడికి సంబంధం నిశ్చయమైందని తెలియకపోతే తప్పకుండా కృష్ణ మరొక అభిప్రాయానికి తావిచ్చేవాడే ఉదయ్ గురించి ఆ అమ్మాయికి తెలియదంటే అది ఇటీవలే అయిన పరిచయం ఆ అమ్మాయి గురించి కొద్దిగా వివరాలు చెప్పు వాళ్ల నాన్న ఇటీవలే పెన్షన్ తీసుకున్నాడు టీచర్ ఉద్యోగం నుండి తనకు ఒక తమ్ముడు సవతి తమ్ముళ్ళు ఇద్దరున్నారు సవతి తల్లి కూడా ఉంది వాళ్ళ ఇల్లు పత్రగట్టిలో ఆ అమ్మాయి పేరు సునీల అరిచినట్లుగా అన్నాడు కృష్ణ జ్వరం వచ్చినట్లుగా అయింది అతడి ముఖం ప్లీజ్ ఆమెకు మరోచోట ఉద్యోగం చూపు ఈ కంపెనీలో మాత్రం వద్దు ఇక్కడే ఆమెకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే నేను వస్తుంది చేయాల్సొస్తుంది ఉదయలేచి కృష్ణ మీద బలంగా చేతులు వేసి చురుగ్గా అతడి కళ్లలోకి చూస్తూ మంద్రస్వరాను ప్రశ్నించాడు సునీల నీకెలా తెలుసు కృష్ణ నెమ్మదిగా సీట్లోంచి లేచి కిటికీని సమీపించాడు అతడి చేతులు ఉద్వేగంగా బంధించాయి అస్థిమితంగా అవతలికి చూడసాగాడు చెప్పు సునీల నీకెలా తెలుసు ఉదయకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఈ కృష్ణ రెండు సంవత్సరాల క్రితం పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి వెంట్రుక వాసులో చావు తప్పిపోయింది కృష్ణ ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి ఇతడి ప్రేమను నిరాకరించగా ఆత్మహత్యకు తలపెట్టాడని తెలుసుగాని ఆ అమ్మాయి ఎవరో ఉదయకు తెలీదు సునీలే ఆ అమ్మాయి కాదు కదా సునీలతో పరిచయం ఇతడికెలా అయిందబ్బా ముందు నాకిది చెప్పు ఆమె నీకెటువంటి పరిచయం ఇటు తిరిగి అడిగాడు కృష్ణ కృష్ణ అనుమానం అర్థమైంది ఉదయకు కొంచెం ఇబ్బందిగా కదిలాడు నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు మాస్టర్ గారి కుటుంబంతో పరిచయం కలిగింది ఏదో గురు భావమే కాని మరో విధంగా ఉండడానికి ఆస్కారం లేదు కృష్ణ ముఖం కొద్దిగా తేటపడింది సునీల స్వరాజ్యానికి క్లాస్మేట్ అప్పుడప్పుడు ఇంటికొస్తుండేది ఎంతమంది ఆడవాళ్లల్లోనైనా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోగల అందమామిది మనిషి అందం రంగులో బట్టల్లో ఉండదన్న సత్యం సునీల సౌందర్యం చెబుతుంది ఆ కళ్లల్లో కనిపిస్తాయి కోటి ఇంద్రధనుసుల సొగసులు ఉదయ్ ముఖంలో రంగులు మారడం గుర్తించితే ఆగిపోయేవాడు కృష్ణ తన ధోరణలో సాగిపోతున్నాడు కృష్ణ తొలిచూపులోనే సునీలకు నా హృదిలో ప్రత్యేక స్థానం లభించింది తను ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో విధంగా మాట్లాడించాలని ఆమెకు దగ్గర కావాలని తహతహలాడేవాణ్ణి తొలివలపులోని ఆ బాధ ఆ అవస్థ నీకు చెప్పినా అర్థం కావోదై రోహిణి నిన్న దురదృష్టం పాలు కాకుండా చేసింది ఆగి ఓ నిట్టూర్పు విడిచాడు తొలుత కాస్త సంకోచపడినా తరువాత ఫ్రీగానే మాట్లాడేది ఆమె వ్యక్తిత్వం కూడా నాకు బాగానే నచ్చింది ఇంచుమించు మా ఇద్దరి కుటుంబ పరిస్థితులు ఒకటే భేదమల్లా ఆమెకు తండ్రున్నాడు లేడు ఈ సమానత ఆమె పట్ల నా ఆత్మీయత పెరగడానికి మరికొంత దోహదం చేసిందనే చెప్పాలి నా మనసులోని మాట చెప్పాలని ఎన్నోసార్లు ఎదురుచూశాను కాని ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాట చెప్పడానికి ఆస్కారం లేకుండా ఉండేది ఆమె సంభాషణ ధైర్యం చేసి ఓ రోజు ప్రేమలేక రాసి అందజేశానామిక ఆ రూపంగా కూడా ఆమె నుండి జవాబు రాలేదు తిరస్కారము సూచించలేదు నిరాశల మధ్య కొట్టుకులాడాను మరోసారి ఆమె కాలేజీ నుండి ఇంటికి వెళుతుంటే అర్థించి పార్కుకు తీసుకుపోయా ఆ ప్రేమ పిచ్చిలో పడి నేనెంత అల్పుణ్ణయ్యానో గుర్తుకొస్తే సిగ్గుతో చితికిపోతుంటాను ఇప్పుడు ప్రేమ ఎంత పవిత్రమైందో అంత హైన్యానికి దించుతుంటుంది మనిషిని అది నేను నేర్చుకున్న పాఠం దేవి ముందు పూజారినే అయిపోయాను సునీల ముందు ఈ పూజను అందుకొమ్మని జాలిగా ప్రార్థించాను ఒత్తగా తిరస్కరిస్తే బ్రతికిపోయేవాణ్ణి వాడి సోలాల్లా వదిలింది మాటలు నాకు ప్రేమించడానికి అర్హత లేదండి చదువులో మనసు లగ్నం చేయాల్సిన సమయంలో పిచ్చిగా ఈ ప్రేమ పాఠాలేమిటని అసహించుకుంది విధవ తల్లి తండ్రి నీడ కరువైన ఇద్దరు చెల్లెళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు ఉండగా ఇంటికి పెద్దవారైన మీ బాధ్యత ఏమిటో విస్మరించి ప్రేమ కోసం పరుగులు తీయడం ఎంత సిగ్గుచేటంది ఈనాడు విస్మరించిన ఈ బాధ్యత ఏనాటికైనా మీదకెక్కి మిమ్మల్ని కొంగదీక తప్పదు ఇలాంటి బరువు మనిషితో జీవితం పంచుకోబోయే ఆడదానికి జీవితం దుఃఖభంజనమౌతుంది కాబట్టి బాధ్యత దించుకునేవరకూ పెళ్లిమాట తలపెట్టద్దని హెచ్చరించింది ఇహ తన జీవితానికి పెళ్లి ప్రసక్తే లేదట మరో ఏడాదిలో వాళ్ల నాన్న పెన్షన్ తీసుకుంటాడని తర్వాత ఇంటి బాధ్యత తనదే అని చెప్పింది నాకిప్పుడు ఆమె మీద కోపంలేదు ద్వేషంలేదు నా బ్రతికే మహాశూన్యంగా కనిపించింది మనిషికి మానసికంగా శూన్యత ఏర్పడితే ఆత్మహత్యకు పురుగొలుపుతుంది క్షణక్షణానికి ఈ శూన్యత వికృతంగా భయంకరంగా ఎదుట నిలబడసాగింది పాయిజన్ తీసుకున్నాను నోట్లో వేసుకున్నాను కాగితం తీసుకుని సునీలకు రెండు వాక్యాలు రాశాను సునీల ఈనాడు నిస్సారమైన పదంగా తృణప్రాయంగా తీసివేసిన ఈ ప్రేమ ఏనాటికైనా మహాసముద్రమంత విశాలంగా రూపుదాల్చి నీ ఎదుట నిలబడకపోదు మహామహావాళ్లే ఈ ప్రేమ నుండి తప్పించుకోలేకపోయారు నువ్వెంత ఈ ప్రేమ నీ జీవితంలో సాక్షాత్కరించిన రోజు ఈనాటి నా బాధ నేను పడిన ఈ నరకం నువ్వు చూస్తావు చూడాలనే నా కోరిక అదే నీ వల్ల మండి మసైన నా మనసిచ్చే శాపం కూడా మరికొద్దిసేపట్లో ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమిస్తున్న అభాగ్యుడైన కృష్ణ ప్రాణం పోకముందే అమ్మవాళ్లు హాస్పిటల్కు తీసుకుపోయారు ఒక్క ఐదు నిమిషాలు నన్ను దురదృష్టవంతుని చేశాయి ఒక్క ఐదు నిమిషాలు నావైతే గొంతు కొట్టేవాణ్ణి హాస్పిటల్ మీద సునీల్ సునీలొచ్చింది పరామర్శకు ఎంత పని చేశారంటూ నొచ్చుకుంది ప్రేమ ఎంత మీకు మీకిప్పటికైనా తెలిసిందా ఈ ప్రేమ మీ కుటుంబానికి దిక్కు లేకుండా చేసేది దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నిరర్ధకంగా ముగింపజేసేది ప్రేమ ఒక్కటేనా జీవితానికి అర్థమిచ్చేది ఆలంబనంగా నిలిచేది అంటూ ఓ స్నేహితురాలిగా చివాట్లు పెట్టింది ప్రేమ విషయంలో సునీల పొరబడిందనే నాకిప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఆ పొరపాటు ఆమెకు తెలిసి రాకుండా పోదు విషాదంగా నిట్టూర్చాడు కృష్ణ ఆమె చేసిన ఆ గాయంపై పొరకట్టిన ఆ పుండింకా పచ్చిగానే ఉంది ఆమెను ఆమెను ఈ ఆఫీస్లో రోజూ చూస్తూ పనిచేయలేను ఇది అవకాశంగా తీసుకో మరొకసారి ట్రై చేయ్ ఉదైనవ్వు సహజంగా లేదు అసంభవం ఆ వలపులో తీపి విరిగింది అపశృతి పలికింది అది మామూలుగా తిరిగి పలకదు సునీల విషయంలో నాకలాంటి ఆశలేం లేవు గుడ్ ఇదే మనస్థైర్యంతో ఉండు ఆమె వల్ల నీకేమీ జరగదు బాధ కలగకుండా ఉండదు కదా ఆశే లేకపోతే ఈ బాధకు ఆస్కారం ఆస్కారమేక్కడదోయ్ సునీలను ఓ నాలుగైదు రోజుల్లో తీసుకొస్తాను వద్దుబాయి ప్రాధేయపూర్వకంగా అన్నాడు కృష్ణ నిబ్రం తెచ్చుకో నిర్లక్ష్యంగా కృష్ణ భుజం తట్టాడు సునీలకు నువ్వు పెట్టిన శాపం నేను నిజం చేయినా రోహిణి నీ జుట్టు పట్టుకోగలదు నవ్వబోయాడు లేదు చిన్న నాటకం అది నాటకమని తెలిసి ఏడ్చే రోజు నిన్ను తీసుకెళ్లి చూపుతాను నీకు జరిగిన అన్యాయానికి ఆమె జరిగి తీరాల్సిందే చిన్నగా నిట్టూర్పు విడిచాడు కృష్ణ నిజమైన ప్రేమ బలికోలదు అయినా నువ్వామెను తేలికగా అంచనా కడుతున్నావు ఆ కోపంలో నేనేదో రాసినా ఆమె మనస్థైర్యం నాకు తెలుసు ఆమెను చలింపజేయడం నువ్వనుకున్నంత సులభం కాదు అని మాత్రం చెప్పగలను ఛాలెంజ్ ఆమె నా కోసం ఏడ్చే రోజు తప్పకుండా వస్తుంది రాదు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా రాదు చూడు పందిమేమిటి నువ్వే చెప్పాలి నేనోడితే నిన్ను ఆల్ ఇండియా టూర్కు పంపుతాను గెలిస్తే నువ్వు చెప్పు నీ పేద స్నేహితుడు ఒక కప్పు టీ మాత్రం ఇవ్వగలడు చిరునవ్వు నవ్వాడు ఉదయ్ చాలు నమస్కారం మాస్టారు రాబాబూ ఎక్కడికెళ్ళావు ఆ రోజు జ్వరంతో ఎక్కడికి ఎక్కడికెళ్లాడునని సావిత్రి ఒకటే గుణుగుతోంది జ్వరం తీవ్రంగా తోచింది భయమనిపించి పల్లెకి వెళ్ళిపోయాను వారం రోజులు మంచం వదలేకపోయాను వరండాలో ఉదయ్ కంఠం వినిపించి లోపల నుండి వచ్చింది సావిత్రి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావే ఊరికి వెళ్ళి ఉంటావనుకున్నాం ఉన్నవి రెండు లేనివి రెండు కూర్చి విశేషాలు చెప్పాడు ఉదయ్ ఎంత చెప్పినా నీ ధోరణ్ నీదేనా సుదర్శన్ పెద్దవాడు అవుతున్నావు పరిస్థితిని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నాకు మాత్రం లేదా కనీసం ఎంఐనా పూర్తి చేస్తే బాగుండేదని నాకు ఉంది కానీ వీలెక్కడా లోపల సునీల తమ్ముణ్ణి పెడుతున్న చేవాట్లు వినిపిస్తున్నాయి నీకు సంవత్సరం చదువు పాడవుతుందని నాకు బాధగానే ఉంది కానీ తప్పదు వచ్చే సంవత్సరం బీఎస్సీలో చేరుస్తాను తప్పకుండా కంగ్రాచులేషన్స్ సునీల ఉదయ్ వచ్చాడు థ్యాంక్స్ నిరాసక్తంగా అంది సునీల ఆ రోజు తనకు సేవ చేసిన సునీలకు ఈ సునీలకు ఏదో తేడా కనిపించింది ఉదయ్కు దాని తెలివితేటలకు ఈ ఇంట పుట్టవలసింది బాబు దాని తెలివికి తోడు ధనం కూడా భగవంతుడిస్తే ఎంత బాగుండేది సావిత్రి నిట్టూరుస్తూ అంది సుదర్శన్ కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు ఈసారి బీఎస్సీలో చేరతానంటున్నాడు ఈ సంవత్సరం బీఈడి చేసి ఉద్యోగంలో చేరాక అలాగే చేరుస్తాను అంటుంది ఆ పిల్ల వాడు వినడం లేదు చేరితే ఈ సంవత్సరమే చేరాలట లేకపోతే చదువుకే స్వస్తి చెప్పి లేబర్లో చేరి కూలిపనికి వెళ్లిపోతాడట నిజమే కదా ఒక సంవత్సరం ఇంట్లో కూర్చున్నాడంటే చదువుకునే మూడు పోతుంది పిచ్చి అలవాట్లు అలవడే ప్రమాదం కూడా ఉంది ఎలాగో కష్టపడి కాలేజీలో చేర్చండి చేరిస్తే బాగుండేదని అందరము అంటాం అనడానికేం కానీ వీలేది బీఈడీ ట్రైనింగ్ బదులు మీరు ఈ సంవత్సరమే జాబ్ ఎందుకు చేయకూడదు అంత సులువుగా దొరకడానికి మనకెవడైనా తీసిపెట్టి ఉంచాడా ఉద్యోగం అయినా ఆఫీస్ పని అంటే ఇష్టం లేదు చదువుకోవడానికి అవకాశం ఉండదు మీరు చదువుకునే వీలున్నట్టుగానే ఓ కంపెనీలో నేను ఉద్యోగం ఇప్పించగలను మేనేజర్ నాకు ఫ్రెండు మీకిష్టమైతే చెప్పండి అప్లికేషన్ ఫామ్ కావలసిన కాగితాలు తయారు చేసి ఉంచారంటే ఒకసారి వెళ్లి ఆయన్ని కలుద్దాం అక్క ముఖంలోకి ఆశగా చూస్తున్నాడు సుదర్శన్ ఇష్టపడక్క అతడి కళ్ళు చెప్పక చెబుతున్నాయి సునీల ఆలోచనలో పడ్డం చూసి ఆలోచించుకునే నిర్ణయానికి రండి తొందరేముంది మీకా కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు ఉదయ్ గేటు ముందాగిన టాక్సీలోంచి ఉదయ్ దిగి లోపలికి దారితీస్తూ రండి సునీలా అన్నాడు ఒక్క క్షణం ఆగిపోయి ఎదురుగా కనిపిస్తున్న మూడంతస్తుల భవనాన్ని విశాలమైన ఆవరణను చూసి ఉదయ్ను అనుసరించింది ఉదయను చూస్తూనే జవాను సవినయంగా సలాం చేశాడు కింద గదుల్లో ఆఫీస్ సిబ్బంది నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నారు లిఫ్ట్లో మూడో అంతస్తుకు తీసుకుపోయాడు సునీలను మీరు కూర్చోండి నేను వెళ్లి మాట్లాడి మిమ్మల్ని తీసుకుపోతాను అని ఉదయ్ మేనేజర్ బోర్డున్న గదిలోకి వెళ్లాడు ఒక నిమిషం కుర్చీలో కుర్చును లేచింది సునీల కారిడార్లో పచార్లు చేస్తూ అంతా పరిశీలనగా చూడసాగింది పాలమేగడలా ఉన్న గోడలు నీడలు తేలే నేల చక్కగా మొక్కలు పెంచబడిన ఆవరణ ఎంతో హాయిగా అనిపించింది రండి పిలుస్తున్నారు ప్యూనొచ్చి పిలిచాడు మేనేజర్ గదిలో అడుగు పెడుతుంటే చిత్రంగా కొట్టుకున్నాయి సునీల గుండెలు నమస్కారం కోసం పైకి లేచిన చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి మేనేజర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూశాక క్షణంలో సగంసేపు విభ్రమంగా చూస్తూ నిలబడి గబుక్కున సంభాళించుకుని నమస్కారమండి అంటూ అడుగు కదిపింది కూర్చోండి కృష్ణ ముఖం మీద చెమటను ఆదరాబాదరగా ఒత్తుకున్నాడు టేబుల్ మీద అప్లికేషన్ ఫామ్ సర్టిఫికెట్లవి ఉంచేసి సీట్లో కూర్చుంది సునీల కాగితాలు పరిశీలిస్తున్న అతడి చేతుల్లోని వణుకు ఉదయ్ సునీల గమనిస్తూనే ఉన్నారు ఎయిర్ కండిషన్ గదిలో అతడంతగా చెమటలు ఒత్తుకోవడంలోనే అతడి మానసిక సంఘర్షణ వ్యక్తమవుతోంది సునీల చూపులు తిప్పుకొని గది పరిశీలిస్తున్నట్టుగా కూర్చోంది ఇంత పెద్ద కంపెనీలో మేనేజర్ కావడానికి కృష్ణకు ఏ అదృష్టం తన్నుకొచ్చిందో సునీల చూపులు ఉదయం మీద పడ్డాయి అతడు పేపర్ వైట్ చేతిలోకి తీసుకుని తిప్పి తిప్పి చూస్తున్నాడు ముగ్గురికి కోకుకోల వచ్చింది రెండు రోజుల తర్వాత మీకు ఏ సంగతి తెలుపుతాను కృష్ణ గొంతు సహజంగా లేదు గొంతు పెగల్చుకున్నట్టుగా ఉంది సునీల లేచి నమస్కారం చేసి యువతలకొచ్చింది రెండు నిమిషాల తర్వాత ఉదయ వచ్చి కలిశాడు మీ ఇంటి పరిస్థితి అంతా చెప్పాను మీకి ఉద్యోగం ఖాయమేననుకోండి మీరు ప్రత్యేకించి ఆయనకు మా ఇంటి పరిస్థితి చెప్పనక్కర్లే ఆయనకు తెలుసు ఓ మీకు బాగా తెలిసినవాడేనన్నమాట ఆశ్చర్యం వ్యక్తపరిచాడు ఆ బాగా తెలుసు ఏ విధంగా ఆయన చెల్లెలు నా క్లాస్మేట్ పీయూసీ తప్పి చదువు మానేసింది అప్పుడు వాళ్ల కుటుంబంతో పరిచయం ఇప్పుడేం లేదనుకోండి అంతకంటే వివరం ఆమె చెప్పేట్టు కనిపించలేదు చెప్పించుకోవాలని ఉదయకు అనిపించలేదు వారం తిరక్కుండానే సునీలకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది వచ్చేవరకు సునీలకు నమ్మకమే లేదు ఈ ఉద్యోగం కృష్ణిస్తే అది ఉదయం మాట తీసివేలకి ఇవ్వాలి అనుకుంటోంది సునీలే కాక మరో ఇద్దరు కూడా పనిచేస్తున్నారా ఆఫీస్లో వాళ్లను చూశాక కాస్త ధైర్యం కలిగింది సునీలకు ఒక ఆమె ఇంచుమించు సునీల వయసుదే మరొక ఆమె ముప్పై ఐదేళ్లలో ఉంటుంది సక్కుబాయిగా పరిచయమైంది సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే ముందు మధ్య పెద్ద హాలులో గోడకు చెంకీదండ వేలాడుతూ తగిలింపబడిన పెద్ద ఫోటో మీద సునీల చూపులు ఆగిపోయాయి కొద్ది క్షణాలు ఆయన ఈ కంపెనీకి యజమాని కావాలి ఏ ముప్పై ఏళ్ల వయసో ఉంటుంది ఆ ఫోటోలో వ్యక్తికి సునీల ఏకాగ్రంగా పరికించడం గమనించి ఈ కంపెనీ ప్రొపరైటర్ రఘునాథరావు గారు ఆయన కాలం చేసి నాలుగు నెలలవుతోంది ఆయన కొడుకున్నాడు ఏం చేస్తుంటాడో ఏమో గానీ ఈ కంపెనీ వ్యవహారాలు అట్టే పట్టించుకోడు అంతా మేనేజర్ మీదే వదిలాడు అని చెప్పింది సులోచన ఆ రోజు సునీల ఇంటికి వెళుతూనే సునీల చేసిన మొదటి పని గోడకు దుమ్ము పట్టిన ఫోటో ఒకటి కిందకి దించి దుమ్ము తుడిచి తండ్రి దగ్గరకు తీసుకుపోయింది ఈ ఫోటోలో నీ పక్కనున్నాయన పేరేమిటి నాన్నా రఘునాథరావుని నా చిన్నప్పటి స్నేహితుడు కలిసి చదువుకున్నాం కలిసి పనిచేశాం వాళ్ళకు ఈర్ష కలిగించేలా ఉండేది మా స్నేహం శ్రీనివాసరావు ముఖంలో నీడలు కదిలాయి ఉదయొచ్చాడు ఎవరి గురించి చెబుతున్నారు అంటూ ఈ ఫోటోలో ఉన్నతను ఎవరని అడుగుతుంటే చెబుతున్నాను నా బాల్యమిత్రుడు రఘునాథరావని అన్నాడు శ్రీనివాసరావు అతడి భార్య తరుపు నుండి కలిసొచ్చిన ఆస్తితో శ్రీమంతుడయ్యాడు నేనిలా ఉండిపోయా అంతస్తు మారడంతో స్నేహమూ మాసిపోయింది సునీల్ అంది నడమంత్రపు సిరితో గర్వం వచ్చేసింది కాబోలు చా అతడికేం గర్వం వెర్రిబోగులు కలిగిన వాళ్లతో పొత్తు మనకేమిటని నేనే దూరంగా తిరుగుతూ వచ్చాను ఈ మధ్య మీరెప్పుడు ఆయన్ని కలుసుకోలేదా ఉదే ప్రశ్నించాడు నాలుగు నెలల క్రితం కారు పంపి పిలిపించుకున్నాడు నన్ను జబ్బుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు ఇప్పుడు ఆయన గురించి ఎందుకడిగావు ఆయన పోయిన సంగతి మీకు తెలీదా మాస్టారు అబ్బే తెలీదు పోయాడా ఆయన ఎలాగో అయిపోయాడు ఎలాంటి స్నేహం మాది మీ అమ్మకు రాజ్యలక్ష్మికి ఎంత స్నేహం ఉండేదని నిన్ను తన కొడుక్కి చేసుకుంటానని రఘునాథే కాదు రాజ్యలక్ష్మి కూడా అనేది మీ అమ్మకు రాజలక్ష్మి ఉత్తరం రాస్తే మా అబ్బాయి మీ అమ్మాయికి ముద్దులు చెప్పమంటున్నాడు అని రాసేది చిత్రంగా స్థితి మారిపోయింది మనిషి మారిపోయింది అయితే మీ అమ్మాయికి చిన్నప్పుడే సంబంధం కుదిరిపోయిందన్నమాట ఓరగా సునీలను గమనిస్తూనే ఉన్నాడు ఉదయ్ ముద్దులు అనే మాట వచ్చేటప్పటికీ ముఖం ఎరుపెక్కడం అతడి దృష్టి దాటిపోలేదు పరాయి మగవాడి ఎదుట అలాంటి ప్రసక్తి రావడం ఆ సిగ్గుకు కారణం కావచ్చు ఆ ఆ మాటకిప్పుడు విలువేముంది ఒకసారి వెళ్ళి గుర్తు చేయలేకపోయారా పిచ్చివాణ్ణని వేయించగలదు రాజ్యలక్ష్మి చూసారా నన్నా ఈయన నాకిప్పుడు ఇప్పించిన ఉద్యోగం మీ స్నేహితుడి కంపెనీలోనే రఘునాథరావు మాస్టార్కు బాల్యమిత్రులని నాకు తెలిసినా సునీలా రఘునాథరావు కొడుకు ఉదయభాను నాకు క్లోజ్ ఫ్రెండు కృష్ణ కూడా నాకు మంచి ఫ్రెండు తెలిసిన చోటని ఇప్పించాను ఇందులో మీకేమైనా అనిపిస్తుందా అసలా పెద్ద మనిషి దాటిపోయాడు కదా ఉదయభానుకు మీ గురించి ఏం తెలుసు